మొదలి అండి తెలుగు దేశ కార్యకర్తలారా, త్యాగాలకు వినుదీయని దేశ భక్తులారా, మొదలి రండి తెలుగు దేశ కార్యకర్తలారా, త్యాగాలకు వినుదీయని దేశ భక్తులారా, నందమూరి ఆశయ రథ సారథ్యం మీదే, చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే. కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వినుదీయని దేశభక్తులారా, అంకితమై పనిచేసే మీరు దేశంలో నిలిపారు మన పార్టీ పేరు, పార్టీకి అంకితమై పనిచేసే మీరు దేశంలో నిలిపారు మన పార్టీ పేరు, మారుమూల గ్రామమైన మహానగరమైన బాధ్యతతో క్రమశిక్షణతో మెలిగారు, ఆశయాలు పండించే జీవనదులు మీ సేవలు, మీరే మన రాష్ట్ర సౌధానికి పునాదులు, అణుశక్తికి కోటి రెట్లు మీ శ్రమ శక్తి, ప్రజలకు చేకూర్చనుంది సుఖము శాంతి, నందమూరి ఆశయ రథ సారథ్యం మీదే, చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే. కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా, ఐదు సంవత్సరాలు ఆయన గ్యాప్ వచ్చింది, ఐదు సంవత్సరాలే మనం చేసిన కార్యక్రమాలన్నీ ఈరోజు పూర్తిగా ప్రజల కళ్ళగట్టినట్టు కనపడ్డాయి. ఓహో పని చేస్తే ఇంత పని చేయించా అని. నేను ఈ డివిజన్లోకి వచ్చినప్పుడు కూడా నేను చూసే ఎలక్షన్ల ముందు అంతా మట్టి రోడ్లు, అటు పక్క కాలనీలకు కూడా పోయినాం, అప్పుడు కాలనీలు పోతే నీళ్లు కూడా లేవు తాగటానికి. అలాంటి పరిస్థితుల్లో మొత్తం కూడా సిమెంట్ రోడ్లు వేసాం, డ్రైనేజీలు కట్టాం, ఈరోజు వాటర్ స్కీమ్లు ఇచ్చాం, అన్నీ కూడా వాళ్ళకి అన్నిటికీ కూడా వసతులు తీసుకొచ్చాం. కరెంటు కూడా 24 గంటల కరెంటు ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా 11 సబ్స్టేషన్లు తీసుకొచ్చాం మనం ఉన్నప్పుడు. ఆ రోజు సబ్స్టేషన్లు తీసుకురావటం వల్లే ఈరోజు కరెంటు కూడా ఎక్కడ కూడా ఇబ్బందులు లేకుండా ఈరోజు పూర్తిగా మనకి తీసుకొని రావడం జరిగిందని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తూ ఉన్నా. ఇలా అన్నీ చేసాం, ఇంకా చేయాల్సింది ఆ వాటర్ స్కీమ్ది కానీ, ఆ 2 కిలోమీటర్లు అయిపోయి ఉంటే మనకి రోజు మంచినీళ్ళు వచ్చాయి, ఆ 2 కిలోమీటర్లు 3 ఏళ్ళు అయింది అది కూడా చేయలేకపోయారు. అదేవిధంగా ఇంకా ఎక్కడైతే ప్రాంతాలు ఈరోజు ఏ పక్కకు పోయినా కూడా ఒక లైటింగు, మంచి రోడ్లు, మంచి వాతావరణం వచ్చింది కాబట్టి ఈరోజు విలువలు పెరిగినాయి. ఎప్పుడు కూడా వసతులు, మంచినీళ్ళు, అదేవిధంగా రోడ్లు ఇవన్నీ ఎప్పుడైతే డెవలప్ అవుతుందో అక్కడికి వచ్చే లోపల మీకు అక్కడ ల్యాండ్ వాల్యూ కానీ అదేవిధంగా రియల్ ఎస్టేట్లు కూడా పెరుగుతాయి, మనకి ఈరోజు ధరలు కూడా పెరుగుతాయి. ఈరోజు అదివరకు మేము ఉండే ఏరియాలో 50,000 గది ఉండేది, ఈ మధ్య ఇప్పుడు 3.5 లక్షలు చెప్తూ ఉన్నారు. ఏ పక్కకు పోయినా ఒంగోలులో ఈరోజు 3.5 లక్షలు 4 లక్షలు. ఎందుకంటే దేనికైనా చేసే విధానాల్లో ఇంకా మనం డెవలప్ చేస్తే అవన్నీ కూడా ఇంకా పెరుగుతూ ఉంటుంది, అభివృద్ధి పెరుగుతుంది. అదేవిధంగా టౌన్ కూడా దగ్గర ఉండేది ఇంకా ఎక్స్పాండ్ అవుతుంది, ఇంకా కూడా మనకు పెరిగే కొంది మనకి ఇంకా కూడా జనం ఎక్కువ మంది కూడా బయట నుంచి వచ్చేవాళ్ళు కూడా మన దగ్గరికి రావడం కూడా జరుగుతుందని చెప్పేసి కూడా మీకు తెలియజేస్తూ ఉన్నా. ఈరోజు అనేక ప్రాంతాల్లో కూడా పార్కులు కూడా డెవలప్ చేసాం. ఈరోజు ఒక్క పార్క్ అన్నా బాగుందేమో మీరు చూసుకోండి. గాంధీ పార్కులో అయితే శనివారం ఆదివారం ఒక మంచి సినిమా కూడా పెట్టేటట్టు చేశాను. ఎందుకంటే ఆ ప్రాంతం అంతా వచ్చి ఒక సినిమాలు సాయంత్రం అయితే పెద్దవాళ్ళంతా కూడా 70 ఏళ్ళు 80 ఏళ్ళు ఈ అపార్ట్మెంట్లో కూర్చోలేకుండా కాసేపు నడిచి శుభ్రంగా ఒక మంచి సినిమా చూసి వెళ్ళేటట్టుగా అవి కూడా పెట్టాం. ఈరోజు ఆ స్క్రీన్ అట్టే గుడ్డ వేసేస్తుంది, ఇంతవరకు తీసినోడు పాపాను బోల. ఈరోజు గడ్డి ఎండిపోయింది, చెట్లు పాడైపోయినాయి, పూర్తిగా పార్కులన్నీ నాశనం అయ్యే పరిస్థితులు. ఒక్కో పార్క్కి నేను 50 లక్షలు 70 లక్షలు పెట్టి ఆ రోజు మనం డెవలప్ చేసాం. కాబట్టి ఈరోజు అవన్నీ డెవలప్మెంట్ అనేది పక్కన పెట్టి పన్ను వేయటం మొదలు పెట్టారు. ఈరోజు చెత్త పన్ను ఈ రకంగా మొత్తం ప్రజల మీద భారం వేసి
ఈరోజు ఏ విధంగా ఉందనేది కూడా మీ అందరికీ కూడా తెలుసు. ఈ 3 సంవత్సరాల్లో రాష్ట్రం 20 సంవత్సరాలు వెనకపోయింది. ఎక్కడా కూడా ఒక తట్టు మెట్టేసిన పాపాల రాష్ట్రంలో, రాష్ట్రం అంతా ఇదే పరిస్థితి. ఈ జగన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత పూర్తిగా రాష్ట్రాన్ని నాశనం చేసే పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. ఇంకా కూడా కళ్ళు తిరగకపోతే ప్రజలు పూర్తిగా నాశనం అయ్యే పరిస్థితి వస్తుందని చెప్పేసి కూడా మీ అందరికి గుర్తు చేస్తూ ఉన్నాం. కొనే డబ్బులే ఆ డబ్బులు తీసుకోవాలి, చేయాలి, ఆ రకంగా డబ్బులు పెట్టి అనేది ఒక ప్లాన్ వేశారు. రెండోది ఓట్లది తీసేయాలని కూడా ఉన్నారు. పోయినసారి ఎలక్షన్ కూడా 2019లో మన గవర్నమెంట్లో ఉంటే అధికారుల్ని ఏ విధంగా మేనేజ్ చేశారో 5-6 వేల ఓట్లు పోయినసారి కూడా మన వాళ్ళకి తీశారు. ఇప్పుడు కూడా అదే పని చేస్తున్నారు, నేను కూడా అదే పని చూస్తున్నాను. మా ఎవరెవరు తీశారో ఇప్పుడు 10,570 ఓట్ల వరకు ఈరోజు చేర్చారు. 9,800 ఓట్ల వరకు తీసేయటం ఎవరై తీశారు ఎవరై చేర్చారో కూడా అన్నీ కూడా చూస్తున్నా. చూసిన తర్వాత మనం కూడా ఈ ప్రతి నెల ఎవరై చేరుతున్నాయి ఎవరు పోతుందో దాన్ని మానిటరింగ్గా ఒక కమిటీ కూడా వేసుకొని ఓట్లు అనేది మాత్రం జాగ్రత్తగా చేసుకోకపోతే మనం ఎన్ని మాట్లాడినా ఎన్ని చేసినా రేపు మనం ఓటు దగ్గరికి పోయే ఓట్లు లేకపోతే మాత్రం ఇబ్బంది పడే పరిస్థితులు వస్తాయి. ఎట్లా ఎక్కాలని చూస్తాడు. పోయినసారి ఒక్క అవకాశం అన్నాడు, ఒక్క అవకాశం ఏంటి మన ఆయనలాగా చేస్తానన్నాడు. ప్రజలేమో నమ్మారు, అందరికి ముద్దులు పెడతా తిరిగారు పాదయాత్ర అని చెప్పి అన్నీ అయిపోయి నమ్మి అతనికి ఓట్లు వేశారు. ఈరోజు అతనికి ఏమో ప్యాలెస్లోనే కూర్చుంటున్నాడు. బయటకు వచ్చి కోవిడ్లో 1,000 మంది చనిపోయారు, కానీ బయటికి రాలా, ఎక్కడా ఒక మీటింగ్ పెట్టుకోలా. ఈరోజు 45 సంవత్సరాలకే పెన్షన్ ఇస్తానన్నాడు, ఏడాది ఇచ్చిందిలా ఉన్న వాళ్ళకి తీసేస్తున్నారు. ఇట్లా ఒకటి కాదు, అన్నీ కూడా రకాలుగా కూడా ఈరోజు రాష్ట్రాన్ని బస్సు పట్టించారు. ఆయన ఈసారి ఎట్లాగైనా గెలవాలి అనే ఉద్దేశంతో ఉన్నాడు. ఒకటి, ఆయన 3 పనుల్లో ఎలా పోతున్నాడు. ఒకటి డబ్బుతోటి, రెండోది ఓట్లు తీసేయటం, మూడోది పోలీసు వాళ్ళు ఎట్లా న్యూట్రల్ అయిపోతారు. పోలీసు వాళ్ళు అర్థమైపోయింది వాళ్ళకు కూడా గవర్నమెంట్ రాదని. ఎట్లాగైనా బెదిరించి ఏమైనా చేసి మూడోది రౌడీజం టైప్లో చేసి లొంగ తీసుకోవాలని చెప్పేసి 3 పనులు చేయబోతారు. 2 పనులు మనం చేయగలం, వాళ్ళు రౌడీజాన్ని మన చేతగా మనమేం గాజులు దొరుక్కోలేము, దాన్ని కూడా మనం చూసుకుంటాం. అదేం వేరే అదేం చేయలేరు. రెండోది వచ్చేసి డబ్బులు చేయబోతారు. డబ్బులది కూడా ప్రజలకి ఇలా పూర్తిగా అర్థమైపోయింది, ఎవరు ఎంత సంపాదించారు, ఎట్లా చేశారు, ఏడ నుంచి ఇంత సంపాదించేశారని శుభ్రంగా తీసుకుంటారు, ఓట్లు వేస్తారు. రెండోదానికి కూడా మనకి ఇబ్బందిలే. మూడోది మాత్రం మనం ప్రతి ఒక్కరూ మన ఓటు ఉందో చూసుకోవాల్సిన బాధ్యత మాత్రం అది మంది.